నాకు ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడిని కంపల్సరీగా మీరు సాధ్యమైనంత వరకు ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకున్నారా లేదా చూసుకోండి ఈమెయిల్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి లేని వాళ్ళు కరెక్షన్ చేసుకోవడానికి కంపెనీకి సపోర్ట్ మెయిల్ పెట్టి మరి కరెక్షన్ చేసుకో ప్రయత్నం చేయండి ఈహాలో డిస్టర్బెన్స్ ఎక్కడ జరుగుతుంది అంటే 100కి 90% ఎవరైతే లాగిన్ అయ్యే ప్లేస్ లో యూజర్ నేమ్ చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు మిక్స్డ్ గా పెట్టడం ఒకటి దానితో పాటు ఇంత ముందు మన రమేష్ గారు చాలా సార్లు నిన్న మొన్న కూడా మీ గ్రూప్ లో కూడా పెట్టాడు ఇయాల ఒక పాస్వర్డ్ జాలస్టెల్ ఒక పాస్వర్డ్ పెట్టుకోవడం ఇంకొకటి ఇవి కాకుండా ఈ ఇబ్బందులు కానీ ఇంకేమన్నా ఇబ్బందులు అయినా ఆల్మోస్ట్ ఈ రోజుకు రెక్ట్ అయ్యాయి చాలా మంది అయ్యాయి వీలైనంత వరకు మెయిల్ ఓపెన్ యూజర్ నేమ్ తో ఓపెన్ కాని వాళ్ళు మీ ఈమెయిల్ ఐడి వెరిఫై అయ్యి ఉంటే ఈమెయిల్ ఐడి తోని లాగిన్ కండి ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ ప్లేస్ లో ఈమెయిల్ ఐడి ఇవ్వండి అలా ఈ రోజు దాదాపు ఒక చాలా మంది లాగిన్ అయ్యాయి అంటే యూజర్ నేమ్ తోని కాకుండా ఈమెయిల్ ఐడితో iha.com వెబ్సైట్ ఓపెన్ చేయండి దాని ద్వారా లాగిన్ పేజీకి వెళ్ళండి లాగిన్ పేజీలో మీరు జాలా స్టైల్ లో యూజ్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ కండి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అంటే యూజర్ నేమ్ బదులు ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఈ రోజు ఇలా ఇచ్చుకున్న వాళ్ళు చాలా వరకు ఇవాళ రెక్ట్ అయిపోయాయి మాక్సిమం కాబట్టి ఇది ఒకటి ఈ రోజు మనం యూజ్ చేసుకోగలిగితే ఇంకా చాలా మంది ఇంకేమైనా మిగిలిన వాళ్ళే ఉంటే అయిపోతాయి పాస్వర్డ్ అయితే కామన్ గా 50% పైగా పీపుల్స్ మాత్రం జాలక్షల్ ఒకటి ఇహాలో ఒకటి పాస్వర్డ్ ఉండడం వల్లనే మిస్టేక్స్ అయినాయని నిన్న ఇవాళ అవి దాదాపు అలాంటి సిస్టమ్ ఉన్న వాళ్ళు అందరికి క్లారిఫై అయిపోయాయి ఇక ఇంకేమన్నా చిన్న ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన చిన్న సలహా పాటించి వీలైతే యూజర్ నేమ్ ప్లేస్ లో ఈమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అయ్యే ప్రయత్నం చేయండి 99% అలాంటి వాళ్ళకు కూడా రెక్ట్ అయిపోతుంది ఎందుకంటే ఈమెయిల్ తో కూడా కంపెనీ సింక్రనైజ్ చేయడం జరిగింది అంటే కొందరు యూజర్ నేమ్ ప్లేస్ లో అక్షరాలు మనం పెట్టుకున్న దానికి మిస్టేక్లు కూడా కొడుతూ ఉన్నారు దాని వల్ల కూడా రావడం లేదు కాబట్టి మేము చెప్తే కరెక్టే ఉందని మనకు రిప్లై ఇస్తున్నారు కానీ అక్కడ వేరేగా ఉంది ఆ విషయంలో అలాంటి మీకు ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఈమెయిల్ ఐడి తోని లాగిన్ కండి అలా ఈ రోజు కూడా చాలా మంది రెక్టిఫై అయిపోయాయి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి ఈమెయిల్ ఐడితో లాగిన్ కండి తర్వాత ఈమెయిల్ ఐడితోనైనా ఏదైనా మీది ఫర్ ఎవర్ వాళ్ళలో ఒక్కరికే ఈమెయిల్ ఐడి ఉంటుంది ఒక్క ఈమెయిల్ ఐడి ఒక్కసారే తీసుకుంటుంది కంపెనీ కాబట్టి అది సేమ్ యూజర్ నేమ్ ఎలాగో ఈమెయిల్ ఐడి కూడా అలాగే కాబట్టి ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మీరు వర్క్ చేసుకోండి కౌంటర్ మీకు డాష్ బోర్డ్ లో 0 చూపిస్తుంది అంటే 100కి 100% లాగిన్ అయినాక 0 చూపిస్తుంది మీరు యాడ్స్ రావడం లేదు అంటే మీ కంట్రీ రాంగ్ ఉంటుంది సెలెక్ట్ చేసే కాడ చూడండి ప్రొఫైల్లోకి వెళ్ళి చూసుకోండి ఒకసారి ప్రొఫైల్లో వెళ్ళి జాబ్ లైఫ్ స్టైల్లో మీరు కంట్రీ ఇచ్చారో లేదో కరెక్ట్ గా ఇక్కడ ఇచ్చారో లేదో ఒక్కసారి చూసుకోండి ఈహాలోకి ప్రొఫైల్లో అయితే మనం కరెక్షన్ చేసుకోవచ్చు కాబట్టి ఇహా లాగిన్ అయ్యి ఇహా ప్రొఫైల్లోకి వెళ్ళి చూడండి మన కంట్రీ నేమ్ ఉందా లేదా లేకపోతే ఒకసారి కంట్రీ నేమ్ ఇవ్వండి తదుపరి వీలైతే మీ కంట్రీ సిటీ పేరు చేంజ్ చేసి చూడండి హెడ్ క్వార్టర్ పేరు ఇవ్వండి మేల్ ఫీమేల్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి ఫోన్ నంబర్ కు ముందు +91 ఉందా చూసుకోండి దానితో పాటు కన్ఫర్మేషన్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఏదైతే లింక్ ఉంటుంది లాస్ట్ కు అందులో అంటే ఈమెయిల్స్ మీకు రావన్నా వద్దా అనే టైప్ లో దాన్ని కూడా పక్కాగా ఓకే అని యాక్సెప్ట్ చేయండి చేసి సేవ్ చేసుకోండి చేసుకొని ఒక 1-2 మినిట్స్ ఆగి బ్యాకప్ వచ్చి లాగిన్ లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యి చూసుకోండి 99.9% దానితో మాక్సిమం పీపుల్ క్లియర్ అయిపోతాయి కొన్ని రెక్టిఫై ఇలా ఇంకా మేజర్ గా నిన్న ఇవాళ ఒక వచ్చిన ఇష్యూ ఏంటిదంటే మనం జాలక్షన్ లో కేవైసీ చేయించుకున్నప్పటికీ ఈహాలో కేవైసీ చేసుకున్నట్టు చూపిస్తుంది మళ్ళీ కేవైసీ చేయమంటుంది అనే సబ్జెక్ట్ మీద చాలా మంది ఫోన్లు చేయడం కానీ గ్రూప్ వాట్సాప్ లో ఇవ్వడం కానీ జరిగింది నేను దానికి కూడా ఆల్రెడీ మీకు సమాధానం ఇచ్చే ఉన్నాను మన గ్రూప్ లో కూడా జస్ట్ మీరు స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి అది కంపెనీ ఇచ్చిన మెయిల్ మనం కంపెనీకి రిక్వెస్ట్ పెట్టడం ద్వారా వచ్చిన మెయిల్ ని కూడా మీకు మన క్వశ్చన్ ఏదైతే ఉందో గ్రూప్ లో కొత్త గ్రూప్ లో యాడ్ చేశాను చాలా మంది మన లీడర్స్ కి యాడ్ చేశాను గ్రూప్ లో కూడా పెట్టాను దాని ద్వారా మనకు వచ్చిన కంపెనీ నుంచి ఇచ్చింది అంటే త్వరలోనే 1-2 డేస్ లో రెక్టిఫై చేయబోతా ఉన్నాము ఈ లోపు మీకు ఇబ్బంది అనుకుంటే స్కిప్ చేసుకొని వెళ్ళిపోండి జాల ఎఫ్ లో పేమెంట్ చేసుకున్న వాళ్ళు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అది కూడా మీకు పెట్టాను చూసుకోండి ఒకసారి కాబట్టి అప్డేట్స్ కంపెనీ నుంచి
రావడానికి ఈ చిన్న చిన్న సమస్యలు కంప్లీట్ అయిపోయి వెరిఫైడ్ మెంబర్స్ అందరూ కూడా కంపెనీలో పర్ఫెక్ట్ గా ఈ రోజు నుంచి 100% చూస్తున్నారు అనే ఇంట్ అంటే కంపెనీకి రికార్డ్ అవుతుందో నెక్స్ట్ డే మనకు ఒక రెండు లేదా మూడు అద్భుతమైన అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రావడానికి ఇవ్వడానికి కంపెనీ వేడి చేస్తా ఉంది. మనము వీటి మీద మధ్యనే కొట్టుమిట్టాడుతూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ రెక్టిఫై కానీ అనే ఉద్దేశంతో కంపెనీ కూడా ఆగుతా ఉంది. అంటే ఇక్కడ కొంత ఇబ్బంది కంపెనీది ఇహా ద్వారా జరిగే ప్రాబ్లం అయితే కొంత ఇబ్బంది మేజర్ ఇబ్బంది మన ద్వారా కూడా జరుగుతూ ఉంది కాబట్టి దానివల్ల కూడా నెక్స్ట్ అప్డేట్స్ రావడానికి కొంచెం లేట్ అవుతా ఉంది. అందుకని వీలైనంత వరకు మనవులందరూ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు చాలా మంది లీడర్స్ టీం యొక్క ఏ డాటా ఎవరూ మెయింటైన్ చేయలేదు, అట్లీస్ట్ డైరెక్ట్ రెఫరల్స్ ఉన్న వాళ్ళవి కూడా మెయింటైన్ చేయలేకనే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. కరెక్ట్ గా మీ డైరెక్ట్ అట్లీస్ట్ మీ డైరెక్ట్ ఉన్న వాళ్ళదైనా యూజర్ నేమ్ కరెక్ట్ ఉందా లేదా పాస్వర్డ్ కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళ ద్వారా మీరు మేజర్ ఇన్కమ్ తీసుకోబోతున్నారు. డైలీ 240 రూపీస్ మీరు 10 మంది ఉంటే రోజుకు 2400 రూపాయలు తీసుకోబోతున్నారు. అంత తీసుకునే అవకాశం ఉన్నప్పుడు కనీసం మీ డైరెక్ట్ ఉన్న 10 మందియో 20 మందియో కూడా మీరు కరెక్ట్ గా చూసుకోలేకపోతే ఎందుకు? కనీసం అదన్నా ఉండాలన్నా లేదా మీరు మీ మనసులో ఆలోచించుకోండి. నల్లమేం చెప్తే సార్ ఏమో అంటుండు, మేమేమో ఎత్తలేమో అనే టైప్ లో, మేము కష్టపడుతున్నాం మస్తు అనే టైప్ లో ఉల్టా మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద మన మహా మేధావులైన లీడర్స్. అందరికి నేను ఎవరిని తప్పట్టడం లేదు, కానీ నేను చూస్తున్నాం సార్ అంటున్నారు. మళ్ళా లాస్ట్ కత్తే నేను అట్లీస్ట్ వాట్సాప్ లో రిప్లై ఇచ్చిన మెయిల్ ను కూడా మ్యాటర్ను కూడా చదవకుండా మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నారు. పైన మ్యాటర్ పెట్టాను కదా సార్ అంటే అదేమో అర్థం కాలేదు, నీ నోటితో చెప్పండి సార్ అంటున్నాడు. ఇక ఏం చెప్పాలో, ఎలా వాళ్ళకి సమాధానం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అంటే ఎంతమందిని నేను మరి ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయగలుగుతాను? మీరే ఆలోచించుకోండి. మీకు 100 200 ఉన్న టీం వాళ్ళకే మీకు ఇంత ఇబ్బంది అయితే నా పరిస్థితి ఎలా ఉంటుంది? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ విషయంలో నాతో కోఆపరేట్ చేయాలని లీడర్లందరికీ, ఎవరికైనా శ్రీనివాస్ సార్ కావచ్చు ఎవరికైనా కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు మీరు పెట్టద్దని దయచేసి మన టీమ్ లో ఉన్న 500 మంది ఫోరం మిత్రులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వీలైనంత వరకు కనీసం మేము పెట్టే మ్యాటర్స్, ఇప్పుడు కొత్తగా గ్రూప్ తయారు చేసాం, మీరు గ్రూప్ లోకి వచ్చాను అడిగే ముందు పైకి వరకు ఆ గ్రూప్ మొత్తం ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. టోపికతోని ఒక 2 నిమిషాలు కేటాయించి పైన వరకు మరి ఇలాంటి క్వశ్చన్ మీరెవరెవరిని అడిగారా, అడిగితే సార్ ఏమన్నా చెప్పాడా, చెప్తే రెక్టిఫై అయిందా, అట్లీస్ట్ కనీసం ఈ రెస్పాన్సిబిలిటీ అన్నా మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. మా వరకు మేము ఎంతగా సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాము, మా ప్రయత్నం లోపం లేకుండా మీ ప్రయత్నం లోపం ఉంటే మేమేం చేయలేము. ఇక మా ప్రయత్నం లోపం ఉండే అవకాశం ఉంటే అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం కరెక్ట్ చేసుకోవడానికి, కరెక్షన్ చేసుకోవడానికి. కానీ మీ ప్రయత్నాల్లో లోపం ఉంటే మేము ఏమీ చేయలేము. ఆ విషయంలో మీకే, మీ విజ్ఞతకే మేము వదిలేయడం తప్ప ఇంకా ఏమీ చేయలేము. థ్యాంక్ యూ టు ఆల్. ఇక ఈరోజు ఒక చిన్న మీకోసం, మీకు ఆల్రెడీ మనం గ్రూప్ లో పెట్టడం జరిగింది, ఏది ఈహా నుంచి ఒక అప్డేట్ వీడియో వచ్చింది, దాదాపు మనోళ్ళు చూసిరని అనుకుంటాను. వీలైతే ఒక్క జస్ట్ బిలో 1 మినిట్ ఉంటుంది, ఇది మీరు చూసే ప్రయత్నం చేయండి. ఓకే, 1 మినిట్ టైం తీసుకుంటుంది. అన్నగారు కొంచెము స్క్రీన్ పెద్దది చేయగలమా? అవునా, జూమ్ స్క్రీన్ కొంచెం జూమ్ పెద్దది, కొంచెం జూమ్ ఇన్. స్క్రీన్ వచ్చిందా? యా, రైట్ ఓకే అన్న, డన్. సౌండ్ వస్తుందానా? రాట్లేదు సౌండ్, రావట్లేదు సౌండ్ కింద. అక్కడ క్లిక్ చేయండి, మీరు ఫస్ట్ నుంచి పెట్టండి, ఫస్ట్ నుంచి పెట్టి అక్కడ ఆడియో దగ్గర క్లిక్ చేయండి. వన్ మినిట్ కదా.
స్టార్టింగ్ ఏ ఉంటది సార్ అది వన్ మినిట్ వన్ మినిట్ చూస్తున్నా మీరు ఏదైతే షేర్ చేస్తాను అనుకుంటున్నారో దాని కిందనే ఒకటి ఆడియోకి సంబంధించింది ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే అయిపోయింది వెయిట్ వెయిట్ నాగన్న సైజ్ అంటాను కట్టానా పంపిస్తారా మరి ఎందుకు చేస్తాడు చేస్తాడు కాకపోతే స్క్రీన్ పెద్దగా రావట్లేదు మళ్ళీ స్క్రీన్ పెద్దగా చదువు సౌండ్ సౌండ్ పెంచండి తగ్గించి సౌండ్ పెంచు యా రైట్ ఓకే ఫస్ట్ నుంచి అలా పెట్టుండి అన్నా ఫస్ట్ నుంచి పెట్టండి అన్నా ఎస్ అక్కడ నుంచి రైట్ ఇప్పుడు ప్లే ప్లే నొక్కండి డన్ సౌండ్ పోయిందన్న మళ్ళీ వస్తలేదా వస్తుంది కానీ ఏదో వచ్చి వచ్చినట్టు ఇని ఇనబడినట్టు సౌండ్ సౌండ్ ఇప్పుడు మొత్తం పోయింది ఇప్పుడు ఓకేనా ఓకే నేను ట్రై చేయన్నా సతనా అన్నా నేను ట్రై చేయన్నా ఉంటే ఇష్టం ఉందా ఉన్నదేమో ట్రై చేస్తా ఓకే చెప్పండి నేను కూడా వెతికి అందులో కొట్టేస్తా మరి ఇది మనకు క్వశ్చన్ ఆన్సర్ గ్రూప్ లో కూడా పెట్టాను అందులో ఉన్నది ఉన్నది గ్రూప్ లో ఉందా నేను ఓపెన్ చేస్తాను సరే ఓకే సార్ ఉంది నేను చేయాలా చెయ్యి ఓకే ఎందుకు అంటే దీనికి ప్రాధాన్యత ఇస్తున్నానంటే కంపెనీ నుంచి హియా నుంచి వచ్చిన అఫీషియల్ 1 మినిట్ అది వీడియో కంపెనీ నుంచి హియా నుంచి ఈరోజు అంటే లేటెస్ట్ గా వచ్చిన 1 మినిట్ వీడియో అది మీకు ఒక మంచి సందేశం ఇస్తుంది హియా ఆ వెబ్సైట్ ద్వారా అని జస్ట్ ఒక 1 మినిట్ మాత్రమే ఉంది అది దాన్ని ప్లే చేయడం జరుగుతూ ఉంది మీకు ఈహా యొక్క బ్యాకప్ ఏందో స్టమినా ఏందో రాబోయే రోజుల్లో చాలా అర్థమవుతుంది కొంతమంది సార్ ఇవి చిన్న చిన్న యాడ్స్ వేస్తున్నాయి అనే టైప్ లో కూడా మాట్లాడుతూ ఉన్నారు చిన్న యాడ్స్ కాదు చాలా చాలా హైలీ వాల్యుబుల్ యాడ్స్ మనకు వస్తా ఉన్నాయి వాటి యొక్క బ్రాండ్ ఇమేజ్ మీరు బ్యాకప్ చూసుకునే ప్రయత్నం చేయండి మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ ఈహా కంపెనీ సిస్టమ్స్ ఏంది అనేటిది అయితే మన కంపెనీ సంబంధించిన అప్డేట్స్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనకు తెలిసినవి రావాల్సినవి ఆల్మోస్ట్ 99% వచ్చేసినాయి ఇంకొక రావాల్సినవి ఉన్నాయి ఏమిటి అంటే
మనం బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడము, అడ్రస్ అప్డేట్ చేసుకోవడము, నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడము, ఇవి మనకు ఈ రోజుకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మండే ఆన్వార్డ్ ఎట్ ఎనీ టైం మనకు న్యూస్ లెటర్ ద్వారా వస్తూ ఇవన్నీ అప్డేట్ చేసుకునే ఆప్షన్ రాబోతా ఉంది. దాంతోపాటు లైఫ్ స్టైల్ యాక్టివేషన్ సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, జాలైఫ్ స్టైల్ పేమెంట్ గేట్ వేది ఆల్రెడీ 100% కంప్లీటెడ్, కాకపోతే మనం లైఫ్ స్టైల్ యాక్టివేషన్ చేసుకునే సిస్టమ్ సంబంధించిన ఎప్పుడు చేసుకోవడం ఎలా చేసుకోవడం అనే సంబంధించిన విషయాలు కూడా మనకు మండే ఆర్ మ్యాక్సిమం మండే 99% వచ్చే అవకాశం ఉంది న్యూస్ లెటర్ ద్వారా. మిగతా ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా యాక్చువల్లీ అఫీషియల్ గా మనం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు, కానీ చాలా చాలా అప్డేట్స్ మీకు రాబోతా ఉన్నాయి. అందులో మీకు ఆల్రెడీ నిన్న చిన్నగా మీ స్క్రీన్ కూడా ప్రింట్ చేశాను నేను, కంపెనీ యొక్క షాపింగ్ సైట్ కూడా, షాపింగ్ పోర్టల్ కూడా 100% రెడీ అయిపోయి ఉంది మన కోసం. మనం ఎనీ టైప్ పర్చేస్ కంపెనీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి సైట్లలో ఏ విధంగా పర్చేజ్ చేస్తామో ఆ టైప్ లో వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ బ్రాండెడ్ కంపెనీస్ ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేయడానికి సంబంధించిన, ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన జాలైఫ్ స్టైల్ షాపింగ్ కూడా రెడీమేడ్ గా రెడీ అయి ఉంది మీకు. నెక్స్ట్ ఇప్పుడు ప్రతిదీ కంపెనీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా వరకు హైలీ కాన్ఫిడెన్షియల్, మంచి బెనిఫిట్ ప్రొడక్ట్ బిజినెస్ సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంపెనీకి ఏది వచ్చినా ఇంకొక 1 వీక్ తర్వాత మీకు ఇస్తే దాని ఎఫెక్ట్, దాని డెప్త్ మీ మైండ్ లోకి ఎంతగా వెళ్తాయి అనేది మాకు లీడర్లతో సహా కంపెనీకి తెలుసు. కాబట్టి కొన్ని విషయాలను కంపెనీ మీకోసమే హోల్డ్ చేసి పెడతా ఉంది, అవి ఒక్కసారి మీకు కంపెనీ ద్వారా న్యూస్ లెటర్ ద్వారా బ్లాస్ట్ అవుతే కంపెనీ యొక్క బిజినెస్ ఎలా ఉంటుందో మీరు ఊహించలేరు. దయచేసి ఇప్పటికైనా కాన్ఫిడెన్స్ 1000% ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి, బిజినెస్ ను టీమ్ ను పెంచుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ఎవ్వరు కూడా ఫ్రీ ఐడియాస్ మీద ఆధారపడకండి, కేవైసీ మాత్రమే తప్పక చేసుకుంటూనే మీరు జాలైఫ్ స్టైల్ ద్వారా హియాలోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా అనుమానాలు ఉంటే అనుకుంటే అనుమానాల కోసం ఆగేది ఉంటే ఆగండి, కానీ ఇక ఫ్రీ జాయినింగ్స్ అవసరం లేదు నా దృష్టిలో. కంపల్సరీ నేను చెప్పాల్సిన సజెషన్ చెప్తున్నాను, మనము కేవైసీ ద్వారా మాత్రమే జాలైఫ్ స్టైల్ ద్వారా ఇయాలకు వద్దాం. ఫ్రీ జాయినింగ్స్ ను ఎవ్వరు ఎంకరేజ్ చేయకండి, అవసరం లేదు. ఈ విషయాలను మీరందరూ గుర్తుంచుకోండి. ఇంకా ఒకటి, యాక్చువల్లీ నేను ఈ 500 మంది ఫోరంలో ఉన్న వాళ్ళందరినీ కోరేది, ఈ రోజు నుంచి ఒక కెరియర్ గా దీన్ని డిజైన్ చేసుకునే ప్రయత్నం చేయండి. జాలైఫ్ స్టైల్ సిస్టమ్ ను, కంపెనీ ద్వారా వచ్చే ఇన్కమ్ జనరేషన్ ను మీరు ఒక లైఫ్ కెరియర్ గా, ఈ రోజు నుంచి అయినా నాకు తెలిసినంత వరకు 10% పీపుల్ కూడా దీన్ని సీరియస్నెస్ తీసుకున్న వాళ్ళు లేరు ఈ రోజు వరకు. కానీ ఇక నుంచి ఆ సీరియస్నెస్ తీసుకోవాలి, తీసుకోమని చెప్పడానికి ఈ రోజు నుంచి నేను 100% ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాము, ఈ రోజు నుంచి మరీ చెప్తున్నాము. లీడర్లందరూ తరోగా సబ్జెక్టు ఫాలో అవ్వండి, సబ్జెక్టు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకా సీనియర్ల మీద ఆధారపడతామంటే మీకు చాలా చాలా మైనస్ పాయింట్ అదే అవుతుంది, లీడర్ల మీద ఆధారపడమే మైనస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు చేసినంత సపోర్టు టీం బిల్డ్ అయినా కొద్దీ, టీం పెరిగినా కొద్దీ మనము ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇవ్వాలనేది అప్ టు టాప్ టు బాటం వరకు డెప్త్ వరకు ఇవ్వాలంటే ఎవరికైనా సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ జా లైఫ్ స్టైల్ ప్లాను సింపుల్ గా 3 ముక్కల్లో చెప్తాను వినండి. జా లైఫ్ స్టైల్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు 1109 రూపాయలతోని నార్డిక్ అనే కంపెనీ ద్వారా కేవైసీ చేసుకొని రండి. చేసుకోవడానికి మీ యొక్క ఐడి ప్రూఫ్, సెల్ఫీ ఫోటో, ఇమెయిల్ ఐడి, ఫోన్ నంబరు, డీటెయిల్స్ జస్ట్ జాలైఫ్ అప్లికేషన్ ఫిల్అప్ చేయడం ద్వారా 1109 రూపాయలతోని నార్డిక్ ద్వారా కేవైసీ చేసుకొని వచ్చినట్టయితే నెలకు 7200 రూపాయలు, సంవత్సరానికి నియర్ అబౌట్ 90,000 రూపాయల ప్యాకేజీ మీరు కంపెనీలో జాయిన్ అవుతున్నారు ఈ ప్యాకేజీతో. సింపుల్, ఇది ఇంట్రెస్ట్ ఉందా రండి. ఒక ఎంప్లాయ్మెంట్ జాలైఫ్ స్టైల్ కంపెనీకి మూలం, ఎందుకంటే ఈరోజు కొంచెం వివరంగా చిన్నగా 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. జాలైఫ్ స్టైల్ సంబంధించి కంపెనీకి మూలం ఫస్ట్ జాలైఫ్ స్టైల్ కంపెనీ. కంపెనీతో పాటు ఈరోజు
మూలాధారమైన ఎర్నింగ్ ఇచ్చేది ఇయా. నెక్స్ట్ ఎంపైర్ సాఫ్ట్వేర్ అనే బ్యాకప్ సాఫ్ట్వేర్ డిజైనింగ్ కంపెనీ. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ వచ్చేసి నార్డిక్ అప్రూవల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు పేమెంట్ గేట్వే ర్యాపిడ్ అనేది మన కంపెనీకి పేమెంట్ గేట్వే. ఇవే కాకుండా మీకు ఎన్నో సార్లు చెప్పాము, మనకున్న సమాచారం ప్రకారం కంపెనీ వాళ్ళు ఆల్రెడీ మనకి షేర్స్ ఏవైతే మనకి ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించి ఒక లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అయిన కంపెనీ కంపెనీ వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ ఫైనల్ ప్రాసెస్ లో ఉంది, అంటే టేక్ ఓవర్ చేస్తూ దానికి లీగల్ గా ట్రాన్స్ఫర్ మన కంపెనీకి, ఆ కంపెనీ నేమ్ ఎక్స్చేంజ్ సంబంధించిన ఫైనల్ వరకు నడుస్తా ఉంది. కాబట్టి అది అయిన తర్వాత మనకందరి షేర్స్ ఏవైతే ఫ్రీ షేర్స్ ఇప్పుడు ఫ్యూచర్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ షేర్స్ అన్ని కూడా వాల్యుబుల్ షేర్స్ గా కంపెనీ షేర్స్ గా షేర్ హోల్డర్స్ గా మనం మారబోతా ఉన్నాము. ఇక్కడ నుంచి షేర్స్ క్రిప్టో కరెన్సీ ఏవి ఇవ్వబడవు జాయిన్ అయిన వాళ్ళకు. ఇది కూడా గమనించండి, మరీ మరీ రోజు మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నారు షేర్స్ వస్తాయా క్రిప్టో కరెన్సీ వస్తాయా అంటే, ఇక్కడ నుంచి షేర్స్ క్రిప్టో కరెన్సీ ఏవి మీరు జాయినింగ్స్ మీద కానీ ప్యాకేజీల మీద కానీ వచ్చే అవకాశాలు ఆల్రెడీ క్లోజ్డ్. కాబట్టి షేర్స్ క్రిప్టో కరెన్సీ గురించి ఆలోచన ఇక మానుకోండి. మీ టీంను బిల్డ్ చేసుకోవడం ద్వారా ఆదాయం ఎంత సంపాదించుకుంటారు అనే దాని మీద మాత్రమే మీ దృష్టి పెట్టండి. ఆ విధంగానే మీరు టీంను బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఒక కెరియర్ గా మలుచుకోండి ఈ సిస్టమ్ను, ఒక కెరియర్ గా జీవితానికి తరాలకు. నిన్న మనం చెప్పారు, ఓలో నాగేశ్వరరావు గురు గారు చెప్పారు, అంటే అంత ఏజ్డ్ పెద్ద మనిషి సారు మన అందరికి సీనియరు, ఎంతగా ఈ రోజుకి ఒక యంగ్ పీపుల్ గా ఒక యూత్ మంచిగా యాక్టివ్ గా పనిచేస్తూ టీంను బిల్డ్ చేసుకుంటూ దాదాపు 60-70 టీం చేసుకోగలిగాడు. 60 పైబడిన సీనియర్ పెద్ద మనిషి, అంటే సీనియర్ సిటిజన్ గా మనం అంటాము, అంటే సీనియర్ సిటిజన్ అంత లెవెల్ గా కష్టపడి టీం చేసుకోగలిగితే జనరేషన్ యూత్ జనరేట్ గా ఉన్న ఇప్పుడు కొత్త పీపుల్ ఎలా చేసుకోగలుగుతారు, ఎంతగా స్టమినా ఉంటుంది, ఎంతగా మీకు ఆ యొక్క కోరిక కసి. మన ఉదాహరణకు రెగ్యులర్ గా రవీంద్ర సార్ చెప్తా ఉంటాడు ప్రతి వారికి ఒక లక్ష్యం ఉండాలి అని. లక్ష్యం లేకపోతే ఏది సాధ్యం కాదు. రేపు ఎక్కడికి పోదామనే తెలియకపోతే తెల్లారి లేచి ఏం చేస్తాం, సపరేట్ పడుకునే ఉంటాం. మీరు గమనించండి, రేపు అంటూ రేపు తెల్లారితే ఏ పని పోతామో లేదు ఇంకేదైనా ఊరుకోతామో అని ఏ లక్ష్యము ఏది లేకపోతే మన తెల్లారి లేవడానికి కూడా బద్ధకం తయారయ్యే సిచ్యువేషన్. అంటే ఒక సిస్టమ్ అనేది లేకపోతే, ఒక పద్ధతి అనేది లేకపోతే మన లైఫ్ కు మన జీవితాన్ని ఎవ్వరు మార్చలేరు. ఎవరు మార్చాల్సిన అవసరం లేదు, మార్చలేరు. ఎవరి జీవితం వారే మార్చుకోవాల్సి ఉంటుంది. ఆ మార్చుకునే క్రమంలో మీరు అందరినీ ఒక సపోర్టర్ గా వాడుకోవాలి, యూజ్ చేసుకోవాలి, హెల్పింగ్ తీసుకోవాలి, సహాయం తీసుకోవాలి. తప్ప మిమ్మల్ని మీరు మార్చుకునే క్రమంలో మీకు మీరే శిలలు, మీరే శిల్పులు మీరే. కాబట్టి మీరు శిలన శిల్పంగా మారుతారా అనేది మీరు మీ మనసు పెట్టి మీ హార్ట్ఫుల్ గా ఆలోచించుకోండి. ఎవరు చెప్పినా మీకు బయటకు మా అంటారు, ఏ నేనంత పర్క్ ఎవరు చేస్తలేరు అని. కానీ ఇంటర్నల్ గా చూస్తే హార్ట్ఫుల్ గా చేసేవాళ్ళు 100 to 10% మందే ఉన్నారు, 90% మంది ఇంకా ఈ రోజుకి కూడా చూద్దాం చేద్దాం అనే టైప్ లోనే ఉన్నారు. ఇంకా చూద్దాం చేద్దాం అనేవారు దయచేసి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని పర్ఫెక్ట్ గా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇక సరే, ఇవంతా మీకు దాదాపు జనరల్ ఉపద్ఘాతంగా అనిపించినా చెప్పాలనే బాధ్యత అనిపించి నేను చెప్పడం జరిగింది. మన వాళ్ళందరూ కూడా ఇంకా గాలివాటంగానే కొట్టకపోతా ఉన్నారు. దయచేసి ఈ రోజు నుంచి అయినా ఒక సిస్టమ్ పెట్టుకుంటారు. ఫస్ట్ లెవెల్లో మీకు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది ఒక పేపర్ మీద రాసుకోండి. నెక్స్ట్ టీం అందరి ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, నాకెంత ఆదాయం కావాలనుకున్నారు ఒక పేపర్ మీద రాసుకోండి. దానికి అనుకూలంగా మనము ఏం చేస్తే నేను అనుకున్న ఆదాయాన్ని పొందుతాను, ఇప్పుడున్న ఆదాయాన్ని అంతగా మార్చుకుంటాను. ఈ రోజు 100,000 రూపాయలు ఉంది మీకు నెల ఆదాయం, మరి మీరు పక్కపొంటి రాసుకున్నారు 10 లక్షలు వస్తే బాగుండు అని. ఆ 10 లక్షలు వస్తే రాగుండు అని రాసుకోవడం కాదు, ఆ బాగుండు అనే దానికి నేనేం చేస్తున్నా, నేనేం చేస్తే ఆ బాగుండు అనేది సాధ్యం అవుతుంది, ఆచరణలోకి వస్తుంది. ఇది మీరు చేసుకునే ఒక గోల్ సిస్టమ్ను క్రియేట్ చేసుకోవడము, దాన్ని ఆచరణలో పెట్టుకోవడము, ఇవి రెండూ చేయగలిగితే మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. మన జాలై స్టైల్ కంపెనీ మీ తరాలను, ఇప్పుడే కాదు మీ జనరేషన్స్ మార్చేంత ఆదాయం మీకు కంపెనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మాత్రమే మీరు ఆలోచించుకోండి. ఇక ఈరోజు
మన క్వశ్చన్ అవర్ ఆన్సర్స్ గ్రూప్ లో వచ్చిన వాటిలలో 100కి దాదాపు 70-80% దాదాపు కొందరు మిత్రులు మంచి సహకారం చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా సార్ మేము ఈ విధంగా చేస్తే మాకు ఇలా అయింది, మీరు కూడా ఇలా చేయండి అనే టైప్ లో రిప్లై కూడా ఇస్తా ఉన్నారు. అది సంతోషమే. కాబట్టి ఒకరికో లీడర్స్ ఇక్కడ మన గ్రూప్ ఉద్దేశం కూడా అదే, మేమే ఇవ్వాలని ఏమి లేదు. మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నిన్న కనిపించిన ప్రాబ్లం ఇలా క్లియర్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రాబ్లం క్లియర్ గా ఎలా అయింది అనేది ఒక రిటర్న్ గా క్లియర్ గా వీలైతే తెలుగులో టైప్ చేసి మన గ్రూప్ లో ఈ క్వశ్చన్ ఆన్సర్ గ్రూప్ లో పెట్టే ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు క్వశ్చన్స్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ముందుగా పై వరకు ఒక్కసారి చదువుకోండి. మీరు పెట్టాలనుకున్న క్వశ్చన్, మీరు అడగాలన్న క్వశ్చన్కు ఆన్సర్ ఆల్రెడీ అందులో ఇద్దరుకు వచ్చి ఉండి దానికి సమాధానం కూడా వచ్చి ఉండొచ్చు. అది మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ రిటర్న్ గా అడగాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చెప్పాము కదా ఎవరు బిజీ వారికి అన్ని రకాలుగా అందరూ బిజీగానే ఉంటారు, ఎవరిని తప్పు పట్టలేని అవసరం లేదు. కాబట్టి మీకు మీ వరకు కనీస పరిజ్ఞానంతో కంపెనీ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేసిన 500 పైన టీం ఉన్న వాళ్ళే కావచ్చు, చాలా మంది యాడ్ అయ్యారు, వాళ్ళందరూ ప్రతిరోజు ఒక్కసారి మీ డౌట్స్ ను అడిగే ముందు, మీకు అనుమానాలు అడిగే ముందు, అడగకపోయినా మీకు అనుమానాలు లేకపోయినా ఒకసారి పై వరకు ఆ గ్రూప్ ను స్టడీ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెల్లారి మీ టీంలో ఇంకో అతను అడగచ్చు, ఈలోపు మీరు చూసి ఉన్నారనుకోండి తెల్లారి అడిగిన పర్సన్ చెప్పేస్తారు, ఇన్స్టాంట్ గా అయిపోతారు, మళ్ళీ నేను చూస్తాను లేకపోతే సార్ని అడుగుతాను లేకపోతే మనకు గ్రూప్ ఉంది ఈ గ్రూప్ లో అడిగి చెప్తాను అనే టైప్ కాకుండా మీరు వీలైనంత వరకు ప్రిపేరేబుల్ అంటే ఆ గ్రూప్ లో రెగ్యులర్ గా డైలీ ఫాలో అయ్యి చూసినట్టయితే ఎవరు ఏ క్వశ్చన్ చెప్పారు, ఆ క్వశ్చన్ కు ఆన్సర్ ఏమొచ్చింది, ఆ ఆన్సర్ ద్వారా అది రిప్లై రెక్టిఫై అయిందా లేదా అది ఒక్కసారి మీరు గమనిస్తే మీ మైండ్ లో అది సెట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెల్లారి మీ టీంలో ఎవరైనా ఆ క్వశ్చన్ అడిగితే ఇన్స్టాంట్ గా మీరు రిప్లై చెప్పేస్తారు, మళ్ళీ గ్రూప్ దాకా రావాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది మనం మీకు అందరూ ఈ సజెషన్స్ ను పాటించాలని మరోమారి మన మిత్రులందరికీ చెబుతూ ఈ రోజు వరకు అన్ని రకాలుగా సజావుగానే మన జా లైఫ్ స్టైల్ ఇయా ద్వారా మన యొక్క సిస్టమ్ అంతా పర్ఫెక్షన్ గా వెళ్తుందని భావిస్తూ అందరికీ భవిష్యత్తులో ఎంతో అద్భుతమైన జీవితం ఉంది, దాన్ని మీరు అనుభవించడానికి మన జా లైఫ్ స్టైల్ ద్వారా ఒక సిన్సియర్ గా ప్రయత్నం చేస్తారని భావిస్తూ ఈ రోజుకి నేను చెప్పాలనుకున్న ఈ చిన్న చితక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అందరికీ చెప్పినని భావిస్తూ నాగరాజ్ రెడీ ఉన్నావా ప్లే చేయడానికి? నాగరాజ్ కింగ్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నావా? సార్ కొద్దిగా ప్లే అయితలేదు. ఓకే శంకర్ చూసారా శ్రీనివాస్ సార్ చాలా సేపు ట్రై చేసిన శ్రీనివాస్ గారు అనైకా ఉందా? అదే చూస్తున్నా నా దగ్గర కూడా దొరుకుతలేదు, అదే ఫోల్డర్ లో ఉన్నదో వీడియో అన్న. పొద్దున మీరు బాగుంది అని చెప్పేసి అప్రిషియేషన్ చేసిన చూడు కేక్ అని. ఇప్పుడు మీకు పంపియన్నా చూసారా ఇమీడియట్ గా? నాకు పంపండి, నాకు ఇప్పుడు ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తే చూపించగలుగుతా అంటే ఫార్వర్డ్ చేస్తాను అన్న. ఉంది నా ఉంది నేను మరి నాకు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నది ఎట్లా చేయాలి చెప్పండి. అట్లా కాదు సీరణ పంపితే సీరణ సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేయాలి. సీరణ పంపుతున్నా అన్నగారు నేను అది నాగరాజ్ చేస్తున్నా నేను చూడే చెప్తాను మీకు చెప్తాడా పంపిన సీరణ మీకు పంపిన ఓకే నీ స్క్రీన్ వచ్చింది నాగరాజు స్క్రీన్ వచ్చింది ఆపరేటింగ్ చేస్తున్నావా? తేడా రావట్లేదు అన్న స్క్రీన్ స్క్రీన్ వచ్చింది కానీ ఇప్పుడు వీడియో ఇప్పుడు 1 మినిట్ వీడియో అనేది సినిమా మీకు పంపిన చూడండి. ఓకే ఓకే చూస్తున్నా. ఎవరో మళ్ళా పిచ్చికి తెలిగిస్తున్నాడు సత్యనాడు ఒకరు మెసేజ్ పెట్టిన వాట్సాప్ గ్రూప్ లింక్ మీద పంపని ఎందుకట వెంకటేశ్వర
పేరు వస్తే చేయండి, లేకపోతే రేపు చూసుకుందాం. మనల ద్వారా ఇప్పుడు ఏమన్నా మనకేమన్నా నచ్చిన ఇంకేమైనా డౌట్స్ ఉంటా క్లారిఫై చేద్దామా ఒకసారి మన లీడర్లుగా, శంకరన్న గానీ రవణ గానీ నాగరాజు గారు ఎవరికైనా. అన్నా అన్న నాకు డౌట్ ఉంది. అన్న అవి షేర్ చేస్తున్నా ఫస్ట్, ఇక కాలాది వాళ్ళ మన టైం ఎందుకు ఇబ్బంది. ఓకే అన్న రవణ కెరియర్ స్టార్ట్ చేయండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా టీమ్ లో ఒక వ్యక్తి చాలా రోజుల క్రితం రిజిస్టర్ చేసుకున్నాడు, కేవైసీ చేసుకున్నాడు, ఆయన ప్యాకేజ్ కూడా కొనుక్కున్నాడు, 25 ప్యాకేజ్ కూడా కొనుక్కున్నాడు, రైట్. ఓకే, అయితే ఈహాలకు ఎంటర్ అయ్యే ముందు ఏం చేశాడంటే ఆయన డైరెక్ట్ ఈహాలకి వెళ్ళిపోయితే ఆ 10 euros ఉంటది కదన్నా, దాన్ని క్లిక్ చేసిండు. ఆయన తెలియదు, క్లిక్ చేసే వరకు అక్కడ ఏమైతుంది మనకు డెబిట్ కార్డ్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి, అవి కొట్టిండు. కొట్టినాక డౌట్ వచ్చి బ్యాక్ వచ్చింది, బ్యాక్ వచ్చి ఏం చేసిండు అంటే 10 euros కాకుండా విత్ 0 ఉంటది కదన్నా అక్కడ, 0 క్లిక్ చేసిండు. క్లిక్ చేసిన అది ఒక ఈహాలకి వెళ్ళిపోయిండు. ఓకే, ఇప్పుడు ఆయనకి ఏమైనా ప్రాబ్లమా? ఆయనకు 120 వస్తాయా? లేదు, 120 సారీ 240 వస్తాయి కదా, దానికి ఇబ్బంది లేదు. అది ఈహాలో రెక్టిఫై ప్రాబ్లం కాని ప్రాబ్లం కాబట్టి దాన్ని మనకి ఇబ్బంది ఏం లేదు, వస్తాయి. అది అది నేనే చెప్పి, నేను అదే జవాబు చెప్పిన, వాళ్ళు వింటున్నారు కాబట్టి మళ్ళీ అడిగాను నేను వాళ్ళ తరఫున. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎందుకంటే అన్న అంటే ఈ జూమ్ వేదికగా ఉన్న మిత్రులందరికి కూడా రెండే ఆప్షన్లు ఉన్నాయి ఈహాల, ఒకటేమో 10 euros పే చేసేది, ఒకటేమో స్కిప్ చేసి ఫ్రీ అనేది. ఇప్పుడు ఇలా చేసుకున్న వాళ్ళని ఇప్పుడే వద్దని అన్నాం మనం, కానీ ఇప్పుడు లేట్ గా చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరూ అయితే అక్కడ 33% అనేది అది ఆప్ట్ అయినా కూడా వాళ్ళది కేవైసీ అవుతుంది కాబట్టి సింకనైజ్ అవుతుంది కదా మొత్తం. సత్తా నువ్వు చెప్తాను కదా, సింకనైజ్ అవుతుంది డాటా మొత్తం అని చెప్పేసి సింకనైజ్, దానిలో వాళ్ళ పీవి చూపిస్తుంది కాబట్టి అవన్నీ కంపెనీ రెక్టిఫై చేసేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అది అది మాస్ ప్రాబ్లమ్, అది ఖతం అయిపోతుంది. రైట్ సతన, మెయిల్ పెట్టాము, మెయిల్ కూడా రిప్లై వచ్చింది. ఆ రిప్లై కూడా మనం ఆల్రెడీ మన గ్రూప్ లో కూడా పెట్టాము, మెయిల్ కంపెనీ నుంచి వచ్చిన రిప్లై కూడా మనం పెట్టాము గ్రూప్ లో. అంతే సో, కాబట్టి ఆ ప్రాబ్లం లేదన్న. అందరు లీడర్స్ వినండి, మీరు డౌన్లైన్ లో చెప్పండి. ఓకే షూర్ షూర్ అన్న. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి? పాత కూడా ఉంటాయి కదా, ఇహా కాకుండా ప్యాకేజ్ సంబంధించి కానీ ఇంకేమైనా యాక్టివేషన్ సంబంధించి కానీ ఉంటాయి. శంకరన్న గారు మీ ద్వారా లేదంటే రమేష్ బాబు గారి ద్వారా చెప్పన్న, మన గ్రూప్ ద్వారా ఏమైనా వచ్చాయా? అందరికి నమస్తే. ఏలేదు అంటే నిన్నటి నుంచి ఒక 20 members నేను జాలెక్స్ లో కేవైసీ చేయించి ఈ వచ్చినప్పుడు ఆ 10 euros 0 అనేది రావట్లేదు అన్న. మనం మీరు చెప్పారు కదా అది తీసేశారని, రావట్లేదు. డైరెక్ట్ గా ఈహాలో పోతున్నాం, ఈహాలో ప్రొఫైల్ చూస్తున్నాం, తర్వాత కేటగిరీస్ వస్తున్నాయి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ప్రొఫైల్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ మనం ఇండియా అనేసి ఒకసారి చూసి అబ్జర్వ్ చేసి కొట్టగానే ఇమీడియట్లీ యాడ్ వచ్చేస్తుంది, ఇమీడియట్లీ యాడ్ వస్తుంది. శంకర్ అన్న చిన్న సబ్మిషన్, ఇప్పుడు రవణ చెప్పిన దానికి దీనికి ప్రాబ్లం ఏమంటే మీరేమో డైరెక్ట్ డాష్ బోర్డ్ ఓవర్ వ్యూ పేజ్ నుంచి పోయిండ్రు కాబట్టి ఫీల్ అయింది కాబట్టి క్లియర్ గా అది వచ్చేసింది. ఆయన డైరెక్ట్ గా పోయిండట ఈ హాల్, అక్కడ సమస్య వచ్చింది. ఏడివి కూడా, ఏడివి గురించి కూడా నాది నేను 200 ఉంటే 175 ఇవ్వాలి వచ్చింది. ఆయన కూడా మీ అన్న సత్యన్న వద్దన్నాడు, అవసరం లేదే వస్తుంది అన్నాడు. నేను మొన్న 2 days బ్యాక్ సపోర్ట్ దాన్ని పెట్టేస్తే ఇది ఇంకా ఈహాలో అప్డేట్స్ అవుతా ఉన్నాయి, డోంట్ వరీ. మీరు జా లైఫ్ స్టైల్ లో రిఫ్లెక్ట్ అయింది కాబట్టి అది మెయిన్ బేస్, మీరు అదే తీసుకోండి. ఈహాలో ఒక అయినా కాకుండా మీకు అది 200 మీకు తీసుకోవాలి, డోంట్ వరీ అని చెప్పారు అనమాట. మెయిల్ నాకు ఇమీడియట్ 3 hours సిటీ కొనాలి మొత్తం విత్ యువర్ బెస్సింగ్స్ జాలస్టల్ బెస్సింగ్ అందరు హ్యాండ్రైజ్ చేస్తున్నారు డౌన్ చేయండి. రమేష్ బాబు గారు ఒక్కటే ఏంటంటే ఇప్పుడు మేజర్ గా వచ్చిన ఏంటంటే ఇప్పుడు మన అందరికి యాడ్స్ స్టార్ట్ అయినాయని చెప్పడం ద్వారా ఇప్పుడు అందరు కూడా ఏంటంటే కొంచెం దుమ్ము తొలిగి అన్ని చూస్తాను. చూసి ఎక్కడ వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడూ కేవైసీ చేసుకుని ఉన్నారు కాబట్టి అప్పుడు చేసినటువంటి మర్చిపోయినారు, దాని పర్గెట్ పాస్వర్డ్ కొడితే ఇప్పుడు అప్డేట్ కావట్లేదు అనేది మెయిన్ కంప్లైంట్. దాదాపు ఒక 20-30 మనకు అట్లాగే అవే ప్రాబ్లమ్స్ తో వచ్చిండ్రు. సో వాళ్ళకి చెప్పడం కూడా ఏం జరిగి చెప్పడం ఏంటంటే కొంచెం అప్డేషన్ లో ఉన్నది కాబట్టి ఒక 2-3 అయినా కూడా వెయిట్ చేయాలని చెప్తాను. రమేష్ బాబు గారు మేజర్ అంటే ఇలాంటి ప్రాబ్లం వచ్చిన వారు ఎవరైనా పర్లేదు, ముందుగా ఈమెయిల్ ఐడి వెరిఫై అయిందో లేదో ఒకసారి మాత్రం పర్ఫెక్ట్ గా కంపల్సరీ చూడమని చెప్పండి.
ఎందుకంటే నాకు వచ్చిన వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చిన వల్ల 100 to 70% మంది జా లైఫ్ స్టైల్లో ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోలేదు స్టిల్ ఈ రోజుకి. అప్పుడు ఏమైతుంది కంపెనీకి ఆ ఇమెయిల్ ఐడి సింక్ కాదు కాబట్టి వాళ్ళు ఫర్గెట్ కొట్టిన ఏ సమాచారం వచ్చిన మెయిల్ ఓపెన్ చేయి. అంటే అంటే మీకనేది కాదు మనల్ అందరికీ వచ్చింది ఎందుకంటే నాకు కూడా కాల్స్ వచ్చాయి కాబట్టి మీ ఐడియా చెప్పారు కాబట్టి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే 100 ఈ రోజుకి నాకు ఒకవేళ పంపించి మరి నాతో పంచాది పెట్టుకునే టైప్ లో మాట్లాడి మరి చూస్తే అట్లీస్ట్ అతను ఈమెయిల్ వెరిఫై కూడా కాలేదు. జాయిన్ అయ్యి 6 బ్యాక్ జాయిన్ అయ్యి దాదాపు 500 టీం ఉంది ఆయన సొంతంగా ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోలేదు. ఇప్పుడు కంపెనీతో లింకప్ కానప్పుడు కంపెనీకి ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే రాదు కదా వచ్చే ఛాన్సే లేదు. దానికి అప్పుడు ఎప్పుడు 6 బ్యాక్ జాయిన్ అయినప్పుడు వచ్చిన ఈమెయిల్ వాళ్ళకి మెయిల్ దొరకలేదు ఇప్పుడు రావాలి ఎట్లా అని మళ్ళా ఉల్టా మన దగ్గరికి వచ్చి అడుగుతా అన్నారు. మీరు అన్నట్టు దుమ్ము దులిపి వచ్చేసి దులుపుకొని వచ్చేసి ఇప్పుడు నేను దులుపుకొని వచ్చిన కాబట్టి ఇప్పుడు నాకు మళ్ళా వేయండి అనే టైప్ లో తయారైంది. ఆ సిస్టమ్ లో ఉన్న వారికి మనము చేసే అవకాశం ఉన్నది ఒకటే ఒకటి ఏంటిది అంటే కంపెనీకి ఈమెయిల్ పెట్టుకోండి సపోర్ట్ మెయిల్ కు మీ ఈమెయిల్ ఐడి నుంచే పెట్టుకోండి. మళ్ళీ ఈమెయిల్ పెట్టుకోండి అంటే సార్ మీరే పెట్టుండి అంటున్నారు. అది కూడా మనది పెట్టుకుంటాను అది కూడా మీరే మెయిల్ పెట్టే అయిపోద్ది కదా సార్ అంటున్నారు. అది కాదు కంపెనీ పద్ధతి సిస్టము డాటా ఇది ఇంటర్నేషనల్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ ఎల్ఐఎంఎల్ఐ కంపెనీ కాదు. ఇంటర్నేషనల్ కంపెనీకి ఒక ఎథిక్స్ ఉంటాయి ఎవరి డాటాను ఇంకొకరికి షేర్ చేయదు. మీ డాటా మీ దగ్గర ఉంటుంది మీ డాటాను మీరు మీరు అథెంటిక్ గా మీ మెయిల్ ఐడి నుంచి కంపెనీకి ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఒకవేళ అది సింక్ కాకపోయినా పర్లేదు నేను మరి సింక్ కాలేదన్నారు కదా సార్ ఎల్లకెళ్ళి పెడతాను అట్లా కూడా అడుగుతున్నారు. కంపెనీ నుంచి ఈమెయిల్ రాలేదు కాబట్టి రాలేదు కాబట్టి మీరు పెడితే ఏం కాదు సార్ అని. అది కాదు మీరు ఏ మెయిల్ ఐడి నుంచి పెట్టారో కంపెనీకి మెయిల్ పోయిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు మీ డాటా ఏది మీ ఐడి ఓపెన్ చేసి చూస్తారు ఇందులో ఏ మెయిల్ ఐడి ఇచ్చాడు కంపెనీకి ఏ మెయిల్ ఐడి నుంచి మళ్ళీ ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టాడు అది చూసి కూడా మీకు హోల్డ్ చేస్తుంది మీకు రిప్లై ఇవ్వదు. ఇది కూడా క్లియర్ గా చెప్తున్నాను 500 ఫోరం లో ఉన్న వాళ్ళందరికీ మీరు జా లైఫ్ స్టైల్ లో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి మీకు కంపెనీకి సింక్ అయినా మీరు మెయిల్ ఐడి వెరిఫై చేసినా చేయకపోయినా అదే మెయిల్ ఐడి నుంచి మాత్రమే మీరు కంపెనీకి రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెట్టేటప్పుడు అందులో ఉండాల్సిన ముఖ్యమైన విషయము మీ యూజర్ నేమ్ పక్కాగా ఉండాలి మీ డైరెక్ట్ ఎవరైతే రెఫర్ చేసేవారో వాళ్ళ యూజర్ నేమ్ పక్కాగా ఉండాలి మీ కంట్రీ పేరు మీ ఫోన్ నంబరు మీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ పక్కాగా ఉంటేనే మీకు రిప్లై వస్తుంది. నేను అట్టిగా టైప్ చేసి పంపించాను సార్ అంటే కూడా రిప్లై రాదు. మీ యూజర్ నేమ్ పక్కాగా ఉండాలి మీ ఈమెయిల్ ఐడి జాలేశ్వర్లో వాడిన ఈమెయిల్ ఐడి పక్కాగా ఉండాలి మీ డైరెక్ట్ రెఫర్ ఎవరైతే మిమ్మల్ని రెఫర్ చేశారో ఆ రెఫర్ చేసిన పర్సన్ యొక్క యూజర్ నేమ్ కూడా ఉండాలి ఫోన్ నంబరు ప్లస్ 91 తో సహా ఉండాలి. ఉంటేనే మీకు రిప్లై వస్తుంది లేకపోతే రిప్లై రాదు. అది కూడా మీకు మన ఫోరం లో ఉన్న 500 రమేష్ బాబు గారు అడిగిన క్వశ్చన్ ద్వారా మీకు క్లియర్ చేయదలుచుకున్నాను. కాబట్టి వీటిని మీరు మనసులో పెట్టుకొని ప్రయత్నం చేయండి పక్కాగా అవుతుంది. ఇంత ముందే నేను చెప్పానట్టుగా వీలైనంత మంది యూజర్ నేమ్ తో ఎంట్రీ కాని వాళ్ళు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి చూడండి చాలా మందికి అవుతున్నాయి ఈ రోజు అలా కూడా అయ్యాయి చాలా మంది. కాబట్టి ఆ ప్రయత్నం కూడా చేయండి. రమేష్ సార్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఓకేనా? ఓకే 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 మేజర్ ప్రాబ్లం. ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ రమేష్ గారు. ఓకే శ్రీనివాస్ సార్ గారు నాకున్న లీడర్స్ లో కొంతమందికి క్వశ్చన్ వరిచే ప్రయత్నం చేయండి. మాట్లాడతాడా అన్నా? నాగన్న మాట్లాడమానే. నాగరాజు ఏమైనా మాట్లాడతావా? నీ టీం నుంచి ఏమైనా క్వశ్చన్ ఉందా? నాగరాజ్ ఓకే తర్వాత మాట్లాడతాడు. నాగరాజ్ నీ టీం తరఫున ఏమైనా క్వశ్చన్ ఉందా? ఇప్పటి వరకు మీరు చెప్పింది చాలా మంది ఇంకా చేసుకోలే వెరిఫికేషన్ మెయిల్ వెరిఫికేషన్ గానీ ఈహాలో పాత పాస్వర్డ్ గానీ ఇవన్నీ చాలా వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. కాబట్టి మీరు ఇప్పుడు కొద్దిగా క్లారిటీ ఇచ్చారు కాబట్టి దీనికి ఓకే నేను మళ్ళీ వాళ్ళని
వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, పదే పదే చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోండి. ఇది చివరి వరకు, ప్రతి లాస్ట్ చివరి మనిషి వరకు వెళ్తుంది ఈ యొక్క విషయము. సత్యనారాయణ గారు నాకు పెడితే నేను నా టీంలో పెట్టుకుంటా. నా టీంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు వాళ్ళకు పెట్టుకుంటారు, వాళ్ళు వాళ్ళకు పెట్టుకుంటారు. ఇట్లా 100 లెవెల్ ఉన్నా సరే కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది మళ్ళా సీనియర్ను అడగవలసిన అవసరం లేదు, మళ్ళీ ఈ ధీమా ఖరాబు చేసుకునే అవసరం లేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది గత 3 రోజుల నుంచి నేను అందరికి చెప్పుకుంటున్నాను, ఇది ఫాలో అవ్వండి. నా గ్రూప్ మొత్తం ఫాలో అయిపోయింది, చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రం ఇంకా మీరు అన్నట్టుగా ఈమెయిల్ వెరిఫికేషన్ కాలేదు, దగ్గర నుండి చేయించండి అని చెప్తున్నాను. ఓకే సార్. ఓకే రైట్ నెక్స్ట్ అన్న. ఇంకా లీడర్స్ ఎవరన్నా మాట్లాడండి, కంక్లూడ్ చేసేద్దామా? ఎవరైనా ఒకరి ఇద్దరికి, అంటే ఈ మనకి ఈ 500 గ్రూప్ లో ఉన్న వాళ్ళకు ఒకరు ఇద్దర ఎవరైనా ఇంపార్టెంట్ అనుకుంటే, ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పిన దానిలో అన్ని క్లియర్ అయిపోతే ఓకే, లేదు అంటే 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వండి. ఇప్పుడు రాంబాబు జాల్ అయిన మనలేనా, 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చేయండి అన్న. ఒక ఇద్దరు ముగ్గురుకు ఇవ్వండి. రాంబాబుకి ఇస్తున్నా, మీరు అన్నారు కదా రాంబాబు, అన్మ్యూట్ యువర్సెల్ఫ్. రాంబాబు, రాంబాబు గారు ఫాస్ట్ చెప్పండి, చెప్పండి రాంబాబు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వినపడుతుందా సార్? చెప్పండి. ఇప్పుడు తొందరగా ఫాస్ట్. శ్రీపతి సత్యనారాయణ సార్ గారు, వెరీ గుడ్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సార్. దీనికి మన జాలైఫ్ స్టైల్ అంటే, సార్ ఎంత వర్క్ చేస్తుందంటే, అంత ఇంత టైంలో కూడా హార్డ్ వర్క్ చేస్తూ టీంని డెవలప్మెంట్ కోసం జూమ్ మీటింగ్ పెట్టినందుకు చాలా సంతోషం సార్ నాకు అందరికి. సరే, ఇప్పటిదాకా బాధపడే ప్రతి ఒక్కరికి వాళ్ళ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. రాంబాబు జాలై పనిపడి మీరు వినేమంటారు నా నా పేరు. ఓకే ఓకే, విన్నాం విన్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు. రైట్, మాట్లాడండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి, మీ పెద్ద మనుషులందరికి. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు మనము జాలైఫ్ నుంచి మనం వెరిఫికేషన్ చేసుకుని ఈహాలోకి వెళ్తున్నాం 3 రిజిస్ట్రేషన్ వాళ్ళకు. ఓకే, చేసుకున్న క్రమం అంటే వాళ్ళని ఇప్పుడు మనం కేవైసీ చేసి ఇప్పుడు జాలైఫ్ నుంచి చేసి మనం ఈహాలోకి పంపిస్తున్నాం కనుక, చేసిన వాళ్ళందరికీ కేవైసీ చేసి మళ్ళీ మనం కంటిన్యూ చేసుకోవచ్చా? చిన్న కన్ఫ్యూజ్, సారీ సార్. చెప్పండి సీనా, చెప్పండి. మనం కేవైసీ కంప్లీట్ చేసుకొని మనం కంటిన్యూ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీగా నేను చెప్తా వినండి. దశరథం గారు సార్, ఇప్పుడు ఫ్రీగా వచ్చారు వాళ్ళు. అవును, ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మీ డౌన్ లైన్ ఫ్రీగా వచ్చాడు, కానీ ఆయన ఇప్పుడు కంపెనీ మీద నేను కేవైసీ చేసుకుంటాను, ఈహాల మాత్రం ఫ్రీ అయ్యాడు, ఇప్పుడు నేను కేవైసీ చేసుకుంటాను అంటున్నా. శుభ్రంగా చేసుకోవచ్చు, కానీ ఆయన చూసిన దానికి ఆయనకు, ఎందుకంటే 33% ఆయన ఎలిజిబుల్ అయ్యాడు, అక్కడ ఫ్రీ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి, అంటే 350 యూరోకి ఎలిజిబుల్ అయ్యాడు. ఆయన చూసిన దానికి పర్ డే 80 యూరోలు వస్తుంది. ఆయన కింద టీం అంతా కూడా చేసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళందరూ కేవైసీ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ మీద 240 చొప్పున వస్తుంది అప్ టు 6 మంత్స్ వరకు అనేది కంపెనీ కండిషన్. ఒకవేళ కంపెనీ వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి ఏదైనా అవకాశం ఇస్తే బిలో 6 మంత్స్ ఈయనకు కూడా 240 అనేది అప్లికేబుల్ అవుతుంది. అంటే జాలైఫ్ స్టైల్ ద్వారా 7 లెవెల్స్ వరకు మొత్తం చేసుకోవచ్చు ఇప్పుడు కేవైసీ చేసుకుంటే, లేదంటే 7 లెవెల్స్ వర్క్ చేసుకోలేడు. ఎందుకంటే తనకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది కాబట్టి
కేవైసీ చేసుకుని టీమ్ బిల్డ్ చేసుకుని ఇన్కమ్ పెంచుకుంటే బెటర్. కంపెనీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు అందరికి అందరం రిక్వెస్ట్ పెట్టాం లీడర్ అందరం. కాబట్టి ఒకవేళ వన్ మంత్ లోపే వాళ్ళందరినీ కూడా జాలైఫ్ స్టైల్ ఫ్యామిలీకి తీసుకుందాం అనుకోండి, సంతోషం. నెక్స్ట్ మంత్ నుంచి సేమ్ అందరికి వచ్చినట్టు వాళ్ళు కూడా హ్యాపీ. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు లాస్ట్ అన్న, లాస్ట్ రామదేవ్ గారు లాస్ట్ ఎంట్రీ చేశారు. చంద్రశేఖర్ గారు చెప్పండి. నాగరాజు వెయిట్ సార్, ఒకటే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు వాళ్ళు మళ్ళీ రెఫరల్ వాళ్ళకు ఎవరికైనా పంపిస్తే ఈ ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు వారు డౌన్ లైన్ లో మన వారికి ఇన్కమ్ వస్తుందా సార్? అదే కదా మిత్రమా, అంటే ఇప్పుడు వీళ్ళు ఫ్రీ చేసుకున్నారు కదా, వాళ్ళ రెఫరల్ లింక్ పంపిస్తే వేరే వాళ్ళని ఫ్రీగా చేసుకుంటే వీళ్ళకి ఏమన్నా శేఖర్ గారు. ఇగో ఇక్కడ కన్ఫ్యూజ్ ఒకసారి నేను క్లియర్ చెప్తాను, మరోసారి అడగండి, క్లియర్ కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను. ఒకటి, మీరు ఎవరిని జాయిన్ చేసినా ఫస్ట్ చేయాల్సిన బేసిక్ స్టెప్ వచ్చేసి జాబ్ లైఫ్ స్టైల్ ద్వారానే జాయిన్ చేయాలి. అది ఫ్రీయా పెయిడ్ అనేది తర్వాత, ఫస్ట్ బేసిక్ స్టెప్. మీరు ఇప్పుడు ఇయాలో రెఫరల్ లింక్ అనిపిస్తుందని చెప్పేసి ఇయాలో రెఫరల్ లింక్ తో కూడా కొంతమంది చేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దయచేసి ఇయాలో ఉన్న రెఫరల్ లింక్ ఎవరు వాడకండి సార్, డైరెక్ట్ జా లైఫ్ స్టైల్ లో మీ రెఫరల్ లింక్ తో మాత్రమే మీరు టీమ్ ను బిల్డ్ చేసుకోండి సార్. అన్న వాడే మీకు మీ ఫ్రీ మెంబర్ తనకు 60 రూపీస్ లెస్. మీరు వెరిఫైడ్ అయి ఉంటే, మీరు వెరిఫైడ్ అయి ఉండి అన్వెరిఫైడ్ రెఫర్ చేస్తే తన మీద మీకు 80 రూపాయలు వస్తుంది, తనకు మాత్రం 60 రూపాయలు వస్తాయి. చేసుకునే టీమ్ తో మీకు సంబంధం ఉండదు. అవును సార్, అవును, ఆ టీమ్ సంబంధం గుర్తుంచుకోండి. కాబట్టి ఆయనకు ఓన్లీ ఫస్ట్ లెవెల్ మాత్రమే సంబంధము. ఆయన ఫస్ట్ లెవెల్ ద్వారా వచ్చిన 7 లెవెల్ కూడా ఏది సంబంధం ఉండదు. ఓన్లీ ఫస్ట్ లెవెల్ 60 రూపాయలకు మాత్రమే సంబంధం. అదే సార్, ఓన్లీ 60 రూపాయలు ఫస్ట్ లెవెల్ వచ్చే మెంబర్స్ మీద వచ్చే 60 రూపాయలు మాత్రమే ఎలిజిబుల్. మిగతా 7 సెకండ్ లెవెల్ నుంచి 7 లెవెల్ వరకు ఏది సంబంధం ఉండదు. ఏది సంబంధం ఉండదు, ఏది సంబంధం ఉండదు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, రైట్, ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, రైట్, థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్ నాగరాజ్ సార్ గారు ఎక్సలెంట్, ఆయన మంచి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ గారు, రైట్. లాస్ట్ ఒకసారి సుందర రామదేవి గారికి మైక్ ఇవ్వండి సార్. ఒక చిన్న విషయం సత్యనారాయణ సార్, చెప్పండి. ఇప్పుడు మనము ఈ గ్రూప్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏదైతే మనం తయారు చేసినామో, ఎవరు ఏం చేసినట్టు లింక్ ఏదో పంపించేసిన మొత్తం కుప్పలు తిప్పలుగా అందరూ జాయినింగ్ అయిపోతారు. రమేష్ అన్న, రమేష్ అన్న, నాది కూడా అదే బాధ. దాంట్లో 500 మెంబర్స్ ఉన్న వాళ్ళని గ్రూప్ లో పెడితే వాళ్ళ జూనియర్లు అడిగితే సీనియర్లు దీంట్లో క్వశ్చన్ రేజ్ చేయాలి. ఓ అందరు ఇప్పుడు మనం జూమ్ లో ఉన్నాం, నింపుతో ఉన్నట్టు నింపు. ఇప్పుడు 100 మంది పైన అయిపోయింది, ఎంతమంది అని చూసుకోవాలి మనం. అంటే ఎవరో లీడరే షేర్ చేసిన అన్నట్టే కదా, ఈ 500 మంది ఇప్పుడు మన గ్రూప్ లో ఉన్న 60-70 మందిలో ఎవరో ఒకళ్ళు షేర్ చేసారు అన్నట్టు. అంతేనా నేను ఆయనకు షేర్ చేయక బై మిస్టేక్ లా గ్రూప్ లో షేర్ చేసిన. అదే చెప్తున్నాను రవేణ, రవేణ ఇప్పుడు ఎట్టంటే దానికి పెట్టిన ఉద్దేశం మారిపోయింది, అది జనరల్ గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు అందరు క్వశ్చన్ చేస్తే అందరు క్వశ్చన్ చూసుకోవాలి, కింది చూసుకోవాల్సి వస్తుంది కింద పోయి. అది కావాలంటే తీసేయండి అన్న, తీసేయండి, ఇబ్బంది లేదు. అది పోతలేదు, నేను ఇంటర్నెట్ డిలీట్ చేద్దాం చెప్తే డిలీట్ అయితే కాదు, వచ్చిన రిమూవ్ చేసేయండి, పోయినా ఉంది రిమూవ్ తీసేయండి. శంకరన్న, మన ఫోరం అయిన తర్వాత డిస్కస్, అది ఇప్పుడు అయింది, అది అయిపోయింది, దాన్ని ఏం చేయాలి. ఓకే అండి, జస్ట్ ఫస్ట్ ఇది కంప్లీట్ కన్క్లూజన్ కానీ మనం ప్లీజ్. నమస్తే సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, అందరికి నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే, నమస్తే అమ్మా, చెప్పండి. ఇది ఏం లేదండి, అంటే నేను మా ఫ్రెండ్ ని జాయిన్ చేశాను మొన్నే, అయితే తను కేవైసీ చేసుకోమన్నాడు, ముందైతే ప్రీ రిజిస్ట్రేషన్ చేయండి మేడం అన్నాడు. సరే చేశాను, అయితే ఇప్పుడు నేను చెప్పా కేవైసీ చేసుకోమని, ఇప్పుడేమో కేవైసీ చేయమని అడుగుతున్నాడు జస్ట్ ఇప్పుడే. మరి చేస్తే అతనికి కేవైసీ చేస్తే ఇప్పుడు 240 లెక్కలు రావా, అతనికి ఇంకా టీం ఏం లేదు, 6 నెలల వరకు
అదే మేడం, ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది అదే మేడం. వాళ్ళు ఆల్రెడీ ఫ్రీగా జాయిన్ అయ్యి ఇయాలు ఆల్రెడీ వెరిఫైడ్ ఇయాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఇప్పుడు వచ్చే అమౌంట్ అంతా కూడా డైలీ 60 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం, కంపెనీ ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ప్రకారం అయితే 6 మంత్స్ పాటు రోజుకు 60 రూపాయలు మాత్రమే వస్తాయి. కాకపోతే తను కేవైసీ చేసుకుని ఒకవేళ టీమ్ బిల్డ్ చేసుకుంటే టీమ్ మీద మాత్రం రోజు 240 రూపాయలు వస్తాయి ఆయన డైరెక్ట్ వాళ్ళ మీద. ఇంకా టీమ్ ఏం లేదు, రేపటి నుంచి ఏదైనా టీమ్ కనుక చేసుకుని ఉంటే 240 వస్తుందా అని. వాళ్ళ మీద వస్తుంది, తన మీద తన తనకు మాత్రం రాదు. కేవైసీ చేసుకుని తను టీం పెంచుకుంటే మాత్రం డైరెక్ట్ ఉన్న వాళ్ళ మీద వస్తుంది. తనది తనకు మాత్రం 60 రూపాయలు వస్తుంది. అదే డౌట్ ఇప్పుడు అన్నారని మాట్లాడదామని హ్యాండ్ రైజ్ చేశాను. మామూలుగా అయితే 500 మందికి అన్నారు కదా, సారీ నేను ఈ డౌట్ తోటి హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే ఓకే మేడం, అర్థం క్లియర్ అయిపోయింది కదా. సుధా మేడం గారు సార్ ఉన్నాను. గుడ్ ఈవినింగ్ సార్. వాళ్ళు పెట్టుకోవాలి. ఎప్పుడైతే కేవైసీ చేస్తారో అప్పుడే వాళ్ళకు ఆ డెబిట్ కార్డ్స్ గానీ అవి గానీ వస్తాయి. సరే అమ్మా, రైట్, ఓకే అమ్మా, కంక్లూడ్ చేద్దామా? కంక్లూడ్ అన్న, రైట్. ఇప్పుడు ఇప్పుడు నిన్న అడిగారు కదా మేడం, సుధా మేడం గారు ఓకే అన్న, మీరు నాగరాజు తర్వాత మాట్లాడండి, రైట్, కంక్లూడ్ చేసేయండి. శ్రీనివాస్ మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈనాటి జూమ్ సమావేశానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ మళ్ళీ ఒకరి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ పేరు పేరున అందరికి ఒక విషయం తెలుసుకున్నాం. జా లైఫ్ స్టైల్ ప్లాట్ఫామ్ ద్వారా కేవైసీ చేసుకున్న వాళ్లకు మాత్రమే డెబిట్ కార్డ్స్. తర్వాత మేడం ప్లీజ్ చేసుకోండి మేడం, వాళ్లకు మాత్రమే డెబిట్ కార్డులు గానీ ప్రీపెయిడ్ కార్డులు గానీ ఇవ్వబడతాయి. ఇతరులకు ఎవరికి కూడా ప్రీపెయిడ్ కార్డులు ఇవ్వబడవు, ఎందుకంటే మెయిన్ ప్లాట్ఫామ్ జా లైఫ్ స్టైల్. ఇక్కడ జా లైఫ్ స్టైల్ కేవైసీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవన్నీ కూడా వర్తిస్తాయి, మనం ఇంతకు ముందు చెప్పుకున్నవన్నీ కూడా వర్తిస్తాయి. ఈహా అనేటువంటిది ఒక అడిషనల్ గా ఇచ్చినటువంటి అవకాశం ఫ్రీ రిజిస్ట్రేషన్. దానిలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఫ్రీగా మనకు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూనే మనం 1.5 రీచ్ కానందుకు మనకు సపోర్టెడ్ గా ప్రోగ్రామ్ ను త్వరితగతిన మనకు అందించడం కోసం చేసినటువంటి ఒక ప్రక్రియ మాత్రమే. దయచేసి దీన్ని అందరూ గమనించాలి. మనం లేట్ అవుతుంది, 13 నెలలు అవుతుంది అని బాగా మనం కంపెనీకి మెసేజ్లు పెట్టిన క్రమంలో మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు ఉండదు ఈహాలో ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ పైలట్ ప్రోగ్రామ్ అయిపోగానే అది క్లోజ్ అయిపోతుంది. సో కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇందాక సత్యన చెప్పినట్టు మీరు కేవైసీలు కనుక చేసుకుంటే, మీ డౌన్ లైన్ లో టీమును కనుక బిల్డ్ చేసుకుంటే, ఆ టీమ్ ద్వారా మీకు 250, మీ ఫస్ట్ లెవెల్, మళ్ళీ నాకు 2వ లెవెల్ ఉన్నాయన మీద నాకు 250 వస్తలేదు అని అనకండి. ఎప్పుడు కానీ ఇందులో ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళ మీద యాడ్ వ్యూ ఇన్కమ్, రెఫరల్ ఇన్కమ్ వాళ్ళది మాత్రమే ప్రధానంగా మనకు లెక్కకు వస్తుంది. 7 లెవెల్స్ ఏమో మనకు మంత్లీ లైఫ్ స్టైల్ బోనస్ కింద వస్తాయి. సో అందుకని చెప్పేసి మనం ఏం చేయాలి అని అంటే, ఏమన్నా టీం పెంచుకోదలుచుకుంటే సరే నేను ఒక్కరిని నష్టపోయినా మంచిది, నేను చూసే దానిలో ఒక 80 రూపాయలు వస్తాయి, కానీ నేను టీం బిల్డ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ లెవెల్లో నేను ఒక 50 మందిని 100 మందిని వేసుకోవడం ద్వారా 100x240 వస్తాయి అని అనుకునే వాళ్ళు దయచేసి ప్రయత్నం చేయండి, మీకు అది కాలిష్ వస్తుంది. కంపెనీ ఏమైనా కన్సిడర్ కనుక చేస్తే మీకు 6 నెలలు అనేటువంటి టార్గెట్, అంటే 6 నెలలు అనేటువంటి లాక్ పీరియడ్ అనే దాన్ని కూడా అది ఏమన్నా తగ్గిస్తే తగ్గించవచ్చు. మన లీడర్స్ అందరూ మాట్లాడుతున్నారు, దాని మీద కొంత ఎక్సర్సైజ్ నడుస్తుంది.
సో కాబట్టి దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇందాక లక్ష్మీ సుధా గారు అడిగినట్టు క్లియర్ గా జా లైఫ్ స్టైల్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్లకు, కేవైసీ చేసుకున్న వాళ్లకు మాత్రమే మనం గడిచిన 6 నెలలుగా చెప్తున్నటువంటి అంశాలు, ఫ్రీ షేర్స్, తర్వాత క్రిప్టో, అంటే గతంలో చేసిన వాళ్లకు ఇప్పుడు ఈ కార్డ్స్, తర్వాత ఇవన్నీ కూడా జా లైఫ్ స్టైల్ ప్లాట్ఫామ్ లో కేవైసీ ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. దయచేసి ఇది కూడా గమనించండి. తర్వాత ఇవాళ ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చాడు సత్తాన, మళ్ళీ ఒకసారి మీకు నేను రిపీట్ చేస్తాను. ఎవరైతే ఓపెన్ కావట్లేదో ఈహాలో, మీది గనక వెరిఫై అయి ఉంటే మెయిల్, మీ యూజర్ నేమ్ దగ్గర మీ మెయిల్ ని డైరెక్ట్ గా టైప్ చేసి మీ పాస్వర్డ్ ఇస్తే కూడా అవుతుంది. ఇవాళ దాదాపు 60-70% అలా అవుతుంది అని చెప్పడం జరిగింది. అలా ఒకసారి ప్రయత్నం చేయండి. నాకు తెలిసి సత్తన్న చెప్పిందంటే నేను ఏకీభవిస్తున్నా. చాలా మంది కేవైసీ చేసేటప్పుడు ఏమైంది అని అంటే, ఓపెన్ చేయగానే వాళ్ళు ఇమెయిల్ వెరిఫికేషన్ చేసుకోమని అన్నప్పుడు స్కిప్ చేసేసి వాళ్ళు కేవైసీ చేసేసారు. అప్పటి పని మాత్రమే చూసుకున్నారు చాలా మంది. అంటే అప్పుడు కేవైసీ అయిపోవడం అనేది ఒక అర్జెంట్, కేవైసీ కొట్టేశారు వాళ్ళ ఫోటోలు అవి ఇచ్చేసి స్కిప్ చేశారు. కంపెనీ స్కిప్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఆయనకే ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనేం చేస్తాను అనుకుంటారు. సో ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, దయచేసి ఎవరి హ్యాండ్ సెట్ లో మీ మెయిల్ ఉంటుందో, ఏ మెయిల్ ద్వారా మీరు అప్పుడు లాగిన్ అయ్యారో. మనం లాగిన్ కావడానికి ప్రధానంగా 3-4 అంశాలు ఉంటాయి. ఒకటి ఫోన్ నంబర్ ఉంటుంది, ఒకటి మెయిల్ ఐడి ఉంటుంది, ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఒకటి మీ యూజర్ నేమ్ ఉంటుంది. ఏ మెయిల్ ఐడి తోటి మీరు లాగిన్ అయ్యి కన్ఫర్మ్ చేశారో అది మీరు ఒకవేళ వెరిఫై చేసుకోకున్నా కంపెనీ దగ్గర అది రికార్డ్ అయి ఉంటుంది, కంపెనీ బ్రౌజర్ లో అది రికార్డ్ అయి ఉంటుంది. ఆ హ్యాండ్ సెట్ నుంచి ఎందులోనైతే ఆ మెయిల్ ఉన్నదో, ఆ మెయిల్ ఉన్న హ్యాండ్ సెట్ నుంచి, ఆ మెయిల్ ఉన్న హ్యాండ్ సెట్ కనుక మీకు అందుబాటులో లేకపోతే వేరే దగ్గర అదే మెయిల్ ను యాడ్ అయిన అదర్ మెయిల్ గా యాడ్ చేసుకొని వాళ్ళకి పాస్వర్డ్ తెలిసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళి పంపితే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏ మెయిల్ నుంచి వెళ్ళి మీరు కంపెనీలోకి లాగిన్ అయ్యిండ్రో, సైన్ అప్ అయ్యిండ్రో, ఆ మెయిల్ నుంచి వెళ్ళి పోతేనే మీకు త్వరితగతిన ఖచ్చితంగా మీకు కంపెనీ అది యాడ్ చేస్తుంది. దీన్ని కూడా గమనించండి, సహకరించండి, పదే పదే విసిగించకండి సీనియర్స్ ని. టీంలో అంటే ఫోరం లో కూడా అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈనాటి జూమ్ సమాధానం. అంటే చిన్న ఒక అప్పీల్ పెట్టుకున్నాను అనుకున్నాం, డియర్ ఫ్రెండ్స్, నేను 2 డేస్ బ్యాక్ జూమ్ మీటింగ్ మెయింటెనెన్స్ కోసం మిమ్మల్ని అందరం ఒక రిక్వెస్ట్ పెట్టాను. మనం జూమ్ మీటింగ్ కంటిన్యూ కావాలంటే మీ అందరు కాంట్రిబ్యూషన్, లీడర్స్ కాంట్రిబ్యూషన్ ఉండాల్సిందే. ఆ కాంట్రిబ్యూషన్ కి మీరు స్పందించి మీ అందరూ సజ్జన శ్రీపతి గారి గూగుల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మనం సహకరిస్తేనే ఇది ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి మనం క్వశ్చన్ అడగడానికి ఎంత రైట్ గా అడుగుతున్నామో జూమ్ మీటింగ్ రన్ కావడానికి కూడా మన కాంట్రిబ్యూషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేమందరం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ సహకరించాలని నా ప్రార్థన. థ్యాంక్ యూ అన్న. ఎగ్జాక్ట్లీ, హక్కులు అడిగే వాళ్ళు బాధ్యతలు కూడా నిలబడాలి మిత్రులారా. ఎవరెవరైతే 500 టీమ్ తోటి మన వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారో మిత్రులందరూ కూడా కంట్రిబ్యూషన్ చేయండి. వాళ్ళ నేమ్స్ ఒకసారి మీరు రాసి రేపు నాకు పంపండి అన్న శంకరన్న, మనం పర్సనల్ కూడా ఫోన్ చేద్దాం. 500 టీమ్ ఉన్నారు అందులో ఇప్పుడు అది కూడా క్లియర్ అయితే, వాళ్ళు 500 టీమ్ ఉన్నారా, 5 టీమ్ ఉన్నారా కూడా మనకు క్లారిఫై అవుతుంది. 5 ఉన్నానంటే ఆయన లెఫ్ట్ కుదరదు, లేదా మనం రిమూవ్ చేసేస్తాం. సో దాంతో కూడా మనకు అది క్లియర్ అయిపోతుంది. ఓకే, అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి పేరు పేరున తెలియజేస్తూ ఇంతటితో ఈ జూమ్ సమావేశాన్ని ముగిస్తున్నాము. యథావిధిగా రేపు సాయంత్రం మళ్ళీ ఉంటుంది. ఏమైనా అప్డేట్ రేపు ఉదయము సాయంత్రము కంపెనీ నుంచి వస్తే సత్తన ద్వారా అన్ని కూడా ప్రకటించబడతాయని తెలియజేస్తూ ముగిస్తున్నాం. గుడ్ నైట్ ఎవ్రీబడి, గుడ్ నైట్ వన్ అండ్ ఆల్. సత్తన గుడ్ నైట్, గుడ్ నైట్ ఆల్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ, గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ అన్న రమేష్, రమేష్ సార్, గుడ్ నైట్.